हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు ఏంటంటే మనం ఒక కొత్త వీడియో చేస్తున్నామండి అది ఒక వెరైటీ వీడియో ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ వెళ్తారు కదా అప్పుడు ఎలా మీరు థింగ్స్ అన్ని కేర్ తీసుకుంటారు అసలు ఎలా మూవ్ అవుతారు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి అని ఒక డిస్కషన్ వచ్చింది దాని మీద ఒక వీడియో చేయమన్నారు సో ఆ వీడియో ఇవాల్ చేద్దాం అనుకుంటున్నాను మీకందరికీ కూడా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కదండి ఇప్పుడు చూసే వాళ్ళలో కొంతమంది తప్పకుండా ట్రాన్స్ఫర్స్ అవుతాయి మీరు మూవ్ అవుతూ ఉంటారు ఒక హౌస్ నుంచి ఒక హౌస్ కి సో మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటి అనేది దాని మీద చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సో నా వీడియో ఎప్పుడూ చూడలేకపోతే తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత మీ కామెంట్స్ కూడా నాకు చెప్పండి తప్పకుండా మీ కామెంట్ సెక్షన్ లో మీ కామెంట్స్ నాకు చెప్తే షేర్ చేసుకుంటే ఈవెన్ ఐ విల్ ఆల్సో ఫీల్ మోర్ హ్యాపీ ఈ వీడియోని ప్రతి వీడియోని కూడా మీరు చివరి దాకా చూస్తే సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అన్ని కూడా మీరు తప్పకుండా చూడడం జరుగుతుందండి సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటేనండి ఇప్పుడు సపోజ్ మాకు ఒక ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది అనుకుందాం సో నేను ఇప్పుడు ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను ఏం చేస్తాను నేను ముందే అక్కడ మా మేము హౌస్ చూసుకుంటాం వెళ్ళి సో మా హస్బెండ్ వెళ్ళి అక్కడ ముందే ఒక హౌస్ చూస్తారు చూసాక ఆయన ఫోన్ చేస్తారు ఇలా ఒక మంచి హౌస్ దొరికింది బాగుంది అవన్నీ ఆయన వీడియో షూట్ చేసి నాకు పంపిస్తారు సో నువ్వు ఏమేమి థింగ్స్ తీసుకొద్దాం అనుకుంటున్నావు ఇక్కడ నుంచి ఏమేమి వదిలేద్దాం అనుకుంటున్నావు ఏమేమి కొత్తవి కొందాం అనుకుంటున్నావు ఇలా ఒక్కొక్క డిస్కషన్ ఉంటుంది కదా మనకి సో నేను అక్కడ హౌస్ చూసుకొని నాకు ఇక్కడ ఏమేమి థింగ్స్ అవసరమో ఏమేంటి అనేది ఫస్ట్ నేను ప్లాన్ చేసుకోవాలి అది ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటంటే నేను ఒక 15 డేస్ లో ముందే ఇవన్నీ నేను ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు నేను మూవ్ అవుతున్నాను అనుకోండి హౌస్ కి సో నేను ఏం చేయాలంటే 15 డేస్ ముందే ప్లాన్ చేసుకొని ఇందులో నాకు అక్కర్లేని క్లోత్స్ ఏంటి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది ఫస్ట్ నేను సెగ్రిగేట్ చేసుకోవాలి తర్వాత నేను ఏం చేయాలంటే ఒక మంచి ప్యాకర్స్ అండ్ మూవర్స్ ని ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకోవాలి సో మా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసి కానీ లేకపోతే మన ఈ గూగుల్లో అది కూడా సెర్చ్ చేసి కానీ ఒక మంచి బెస్ట్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ ని చూసుకొని సో అతనితో మనం మాట్లాడుకోవాలి మాట్లాడుకొని ఎంత మనకు అవుతుందో ఏంటి అని డిస్కస్ చేసుకున్నాక అతని మనం ఫస్ట్ కాటన్ బాక్సెస్ అడగాలి మనమని ఎందుకంటే కాటన్ బాక్స్ ఇచ్చాడు అనుకోండి కొన్ని థింగ్స్ నేనే ప్యాక్ చేసుకోవచ్చు ఎందుకంటే అన్ని కూడా మన అతని మీద డిపెండ్ అవ్వలేము ఎందుకంటే అతను మళ్ళీ కొన్ని బ్రేక్ చేసేయచ్చు లేకపోతే మనకు నచ్చదు వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ బాక్స్ తీసుకొచ్చి టక టక అన్ని వేసేస్తారు అవి నలిగిపోతే అందులో అన్ని బట్టలు మిక్స్ చేసేస్తారు మనవి మా హస్బెండ్వి పిల్లలవి ఇవన్నీ వాళ్ళంతా నీట్ గా సెగ్రిగేట్ చేయరు సో మనం అనుకోండి మనకు ఒక ఐడియా ఉంటుంది మన బట్టలని ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలో సో నాకు ఆ కాటన్ బాక్సెస్ రాగానే ఇప్పుడు నా బట్టలే ఉన్నాయనుకోండి సారీస్ ఒక బాక్సు నెక్స్ట్ డ్రెస్సెస్ ఒక బాక్స్ నైటీస్ ఒక బాక్స్ నైటీస్ అండ్ ఇన్నర్ వేర్స్ ఒక బాక్స్ ఇట్లా నేను ఒక 3-4 బాక్సెస్ నాకు పెట్టుకుంటాను తర్వాత మా పిల్లలకి వాళ్ళకి సపరేట్ బాక్సెస్ అంటే బయటకు వెళ్ళే బట్టలు ఇంట్లో వేసుకునే బట్టలు వాళ్ళకి సపరేట్ బాక్సెస్ అలాగే మా హస్బెండ్ కూడా ఇన్నర్ ఇంట్లో వేసుకునేవి నెక్స్ట్ ఆఫీస్ డ్రెస్సెస్ ఇలా పెట్టుకున్నాక సో అక్కడికి మాకు ఇది అయిపోతుంది లైక్ బట్టల పని అయిపోతుంది నెక్స్ట్ ఈవెన్ ఇప్పుడు నేను ఏం చేయాలంటే సపోజ్ ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళాలి టైం టేకింగ్ కదా సో నేనేం చేయాలి ఫస్ట్ ఒక సూట్ కేస్ లో కూడా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని తనలో పెట్టేసుకోవాలి ఎందుకంటే అవన్నీ ప్యాకర్స్ లోకి వెళ్తే మనకు మంచిది కాదు ఇప్పుడు హౌస్ డాక్యుమెంట్స్ ఉంటుంది లేకపోతే మనకి ఇంపార్టెంట్ మెడికల్ బిల్స్ ఉంటుంది మన జ్యువెలరీ ఉంటుంది తర్వాత మన క్యాష్ ఉంటుంది కొంత ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఫస్ట్ మన సూట్ కేస్ లో మనం చాలా జాగ్రత్తగా అవన్నీ ప్యాక్ చేసుకోవాలి దానిలో ఒక 4-5 డ్రెస్సెస్ కూడా పెట్టుకోవాలి ఎందుకంటే వీళ్ళు రావడానికి మనకు ఒక 5 డేస్ పడుతుంది ప్యాకర్స్ అండ్ మూవర్స్ సో ఈ లోపల మనం అక్కడ ఉండడానికి మనకు కొన్ని బట్టలు కావాలి అవి నెక్స్ట్ ఈ బెడ్షీట్స్ ఉంటాయి చూసారా అది కూడా వెరీ ఇంపార్టెంట్ వెళ్ళగానే అక్కడ మనం ఉండడానికి బెడ్షీట్స్ కొన్ని కావాలి మనకి తర్వాత నెక్స్ట్ ఇండక్షన్ స్టవ్ ఒకటి మనం తప్పకుండా తీసుకెళ్ళాలి ఎందుకంటే గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఇవన్నీ సమ్ టైం టేకింగ్ అనమాట సో ఇండక్షన్ స్టవ్ పెట్టుకుంటే మనం వెళ్ళగానే జస్ట్ కాఫీ టీ పెట్టుకోవచ్చు ఎలక్ట్రికల్ కొంటే రైస్ చేసుకోవచ్చు ముందు కనీసం ఇవన్నీ అవుతుంది పిల్లలకి మిల్క్ ఇవ్వడం ఒక బ్రెడ్ జామ్ బ్రెడ్ టోస్టర్ ఇవన్నీ ఉన్నాయనుకోండి ఇంపార్టెంట్ ఇవన్నీ మనం తీసుకెళ్ళిపోతే సో వీ కెన్ మేనేజ్ ఈజీలీ అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని ప్లేసెస్ లో వెరీ కాస్ట్లీ మన ఇంటికి ఇవన్నీ తెచ్చుకోవడానికి చాలా ఫార్ గా ఉంటుంది తర్వాత మనకి ఇవన్నీ లగేజ్ రావడానికి టైం పడుతుంది మనకి ట్రాన్స్పోర్ట్ ఉండదు కొత్త ఊరు మనకి ఏమీ తెలియదు సో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుంది సో ఇంపార్టెంట్ మెడిసిన్స్ కూడా మన దగ్గర పెట్టుకోవాలి పిల్లలకి ఏమైనా హెల్త్ బాగాలేకపోతే ఎందుకంటే అక్కడికి వెళ్ళాక కానీ మనకి డాక్టర్ ఎవరో తెలియదు ఏమీ తెలియదు మనకి సో ఇవన్నీ కూడా మనం మనతో పాటు తీసుకెళ్ళాలి కొన్ని ప్రొవిజన్స్ కూడా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని తీసుకెళ్ళాలి ఇప్పుడు ఏంటంటే మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు బెడ్రూమ్లో మన ప్యాకింగ్ అయిపోయింది నెక్స్ట్ మనము కిచెన్కి వెళ్తాం కిచెన్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఏరియా అక్కడ కూడా ఏముంటుంది గ్లాస్ వేర్ ఉంటుంది గ్లాస్ ఐటమ్స్ ఉంటుంది సో గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ బబుల్ కవర్స్ ఉంటుంది ఆ బబుల్ కవర్స్ కానీ క్లోత్స్ కానీ వేసి బాగా ర్యాప్ చేసేసి
అవన్నీ కూడా మనం కాటన్ బాక్స్ లో పెట్టుకోవాలి తర్వాత ఇంకా అక్కడ ఏముంటే మనకి కొన్ని క్రాకరీ ఉంటుంది కట్లరీ క్రాకరీ ఉంటుంది తర్వాత అదొక బాక్స్ లో పెట్టాలి వెజిల్స్ ఉంటాయి స్టీల్ వెజిల్స్ ఉంటాయి లేకపోతే నాన్ స్టిక్ ఉంటాయి సో ఎక్కడికక్కడ ఇది నాన్ స్టిక్ కుక్ వేర్ ఇది వెజిల్స్ డైలీ వెజిల్స్ అలా మనం అంత లేబులింగ్ చేసుకోవాలి ప్రొవిజన్స్ ఉంటాయి కొన్ని ప్రొవిజన్స్ కొన్ని ఇంపార్టెంట్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం వెళ్తున్నాం మనం తెలుసు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ప్రొవిజన్స్ మనం ఎంప్టీ చేసుకోవాలి నీట్ గా బాక్సెస్ అన్ని కడిగేసి ఆ డబ్బా సో అన్ని మనం చక్కగా ప్యాక్ చేసుకోవాలి అప్పుడు మనకి ఏంటంటే ఆ కిచెన్ వేర్ కి ఒకలాంటి లేబుల్స్ అంటించాలి ఒక కలర్ బెడ్రూమ్ కి ఒక కలర్ లేబుల్స్ అంటించాలి అంటే ఆ బాక్సెస్ మీద అన్నమాట తర్వాత లివింగ్ రూమ్ లో కొన్ని టాయ్స్ లేకపోతే కొన్ని బొమ్మలు షో కేస్ పీసెస్ ఉంటాయి అవన్నీ కూడా జాగ్రత్తగా ప్యాక్ చేసి దానికి ఒక కలర్ లేబులింగ్ చేసుకోవాలి సో ఇలాగ మనం రూమ్ వైస్ మనం లేబులింగ్ చేసుకున్నాం అనుకోండి వన్స్ ఈ థింగ్స్ అక్కడికి మూవ్ అయ్యాక మనకి ఈజీ అన్నమాట ఆర్గనైజ్ చేసుకోవడం తర్వాత ఈ బిగ్ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి పెద్ద ఐటమ్స్ అంటే ఇప్పుడు లైక్ రిఫ్రిజిరేటర్ టీవీ ఇవన్నీ వాళ్ళు ప్యాక్ చేస్తారు సోఫా డైనింగ్ టేబుల్ కాట్ అంతా రిమూవ్ చేయడం అవన్నీ వాళ్ళు చూసుకుంటారు సో ఆ పెద్ద ఐటమ్స్ ని వాళ్ళు ప్యాక్ చేస్తారు తర్వాత మనం ఒక వెళ్ళడానికి ఒక 3-4 డేస్ ముందు మనం ఏంటంటే మన ఎలక్ట్రీషియన్ ని కార్పెంటర్ ని రమ్మని ఈ ఫ్యాన్స్ అవి రిమూవ్ చేసి అవన్నీ క్లీన్ చేసి అవన్నీ కూడా మనం రెడీగా ప్యాక్ చేసి పెట్టుకోవాలి అలాగే కార్పెంటర్ పిలిచి మొత్తం కాట్ అంతా కూడా డిస్మాండిల్ చేసేసి అవన్నీ రెడీగా పెట్టుకుంటే వాళ్ళు వచ్చి అవన్నీ ప్యాక్ చేసేస్తారు ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం మూవ్ వెళ్తున్నాం కదా వీ హ్యావ్ టు సెటిల్ ఆల్ ద బిల్స్ ఇప్పుడు మనం వెళ్ళి ఇక్కడ ఇక్కడ నుంచి అన్ని మనం మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండకూడదు సో మనం ఏంటంటే వాటర్ బిల్లు పేపర్ బిల్లు కరెంట్ బిల్లు తర్వాత మెయింటెనెన్స్ హౌస్ ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉంటాం మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసేసి ఫొటోస్ తీసేసుకోవాలి ప్రతిదీ కూడా మంత్ ఏ మంత్ మనం క్లియర్ చేసాం ఫోటో తీసేసుకొని ఆ ఫోటోని మనం హౌస్ ఓనర్ పంపడము ఏదో చేయాలి లేకపోతే ఏంటి రేపు ఫ్యూచర్లో వాళ్ళకి మనకి గుడ్ రిలేషన్స్ ఉండవు అన్నిసరి కాంప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి సో ఇది ప్రతిదీ కూడా మనకి ప్రూఫ్ ఉండాలన్నమాట ప్రూఫ్ ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలాగే మనం ఈ బాక్సెస్ ని మూవ్ చేస్తున్నప్పుడు ఆ బాక్సెస్ కూడా మనం ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి తర్వాత మనం ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఎన్ని ఐటమ్స్ మనం పంపిస్తాం ఏ బాక్సెస్ పంపిస్తున్నాం ఒక్కొక్క బాక్స్ లేబులింగ్ ఏమేమి కలర్ ఏంటి అని చెక్ లిస్ట్ రాసుకొని ఆ చెక్ లిస్ట్ మన దగ్గర ఒకటి పెట్టుకొని ఆ ప్యాకేజింగ్ మూవర్స్ కూడా ఒక చెక్ లిస్ట్ ఇవ్వాలి ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో వాడు ఒక పెద్ద లారీ అనుకోండి మనది ఒక 3/4 మెయిన్ లారీ ఫుల్ అయిపోతుంది వాడు చెప్తారు ఓన్లీ మీటింగ్స్ తెస్తున్నాను బట్ మనకు తెలియదు ఆల్ ఆఫ్ అ సడన్ మధ్యలో ఎవరిదో ఒకరిది కూడా వాడు పికప్ చేసుకుని థింగ్స్ వేసుకోవచ్చు సో వాళ్ళది మనది మిక్స్ అవ్వకూడదు అందువల్ల ఏం చేయాలంటే మనం ఒక చెక్ లిస్ట్ పెట్టుకుంటే రేపు ఫ్యూచర్ లో వాడు ఎక్కడైనా మధ్యలో వేరే వాళ్ళ థింగ్స్ ఎక్కించుకొని డ్రాప్ చేసినప్పుడు అతని దగ్గర చెక్ లిస్ట్ ఉంటుంది కాబట్టి మన థింగ్స్ సేఫ్ గా వచ్చేస్తుంది సో అవన్నీ మనం చూసుకోవాలండి సో ఇలా ఈ కరెంట్ బిల్స్ ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్ల ఏంటి ఫ్యూచర్ లో మనకేమి మన అదే హౌస్ ఓనర్స్ కి ఎలాంటి బ్యాడ్ రిలేషన్స్ ఉండవన్నమాట మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా మనం అన్నీ కూడా చక్కగా మనకి ఇవన్నీ వచ్చేస్తాయి కదా మన థింగ్స్ అన్ని మనం తీసుకున్న తర్వాత అవన్నీ ఏ రూమ్ లో మనము పెట్టుకోవచ్చు అవన్నీ కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర చెక్ లిస్ట్ ఉంది మనకు సామాన్లకు 3-4 డేస్ పడుతుంది ఈ లోపల మనం ప్లాన్ చేసుకుంటాం ఓకే ఫ్రిడ్జ్ వస్తే ఈ ప్లేస్ లో పెట్టించాలి దిగగానే ప్యాకర్స్ రాగానే నెక్స్ట్ ఇది ఇక్కడ పెట్టాలి అది అక్కడ పెట్టాలని అని ఈజీగా మనము ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది తర్వాత అక్కడికి వెళ్ళాక కూడా మనం అన్ని కూడా చూసుకోవాలి మనకి అక్కడికి వెళ్ళాక కూడా ఆ ఫొటోస్ కూడా తీసుకోవాలి మనం హౌస్ ఓనర్ మనకి ఇచ్చేటప్పుడు ఆ హౌస్ ఎలా ఉంది అవన్నీ కూడా ఫొటోస్ తీసుకోవాలి ఎలక్ట్రికల్ బిల్ కూడా అక్కడ కరెంట్ బిల్ రీడింగ్ కూడా తీసుకోవాలి అంటే మనం అక్కడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కరెంట్ బిల్ రీడింగ్ తీసుకోవాలి ఇక్కడ మనం వెకేట్ చేసినప్పుడు ఈ కరెంట్ బిల్ రీడింగ్ తీసుకోవాలి ఇక్కడ ఫొటోస్ తీయాలి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు హౌస్ అది కూడా చక్కగా క్లీన్ చేసి ఆ ఫోటోగ్రాఫ్స్ తీసి అతనికి ఇవ్వాలి ఎందుకంటే మన మధ్యలో హౌస్ వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాం మధ్యలో మనకి వాచ్మెన్ ఎవరు వస్తారో ఏం జరుగుతుందో మనకు తెలియదు రేపు ప్రొద్దున అతను మనం క్లెయిమ్ చేయకూడదు మీరేంటి హౌస్ ఇలా ఇచ్చారు ఇంత నాస్టీగా ఉందేంటి కరెంట్ బిల్ ఏంటి ఇంత రీడింగ్ తిరిగిపోయిందని ఎందుకంటే మనం వాళ్ళకి అన్ని వెకేట్ చేసి వాచ్మెన్ కి ఇస్తాం రేపు పొద్దున ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవి మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే మనం తప్పకుండా ఈ ఫొటోస్ తీయడము అవి మనం పంపడము ఓనర్కి అవన్నీ చేసుకోవాలి అలాగే అక్కడ దిగేటప్పుడు కూడా రీడింగ్ ఇవన్నీ కూడా చూసుకోవాలండి ఈ విధంగా మనం అన్ని ప్లాన్ చేసుకున్నాం అనుకోండి సో మనకు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఈజీగా హౌస్ వెకేట్ చేయొచ్చు ఈజీగా అక్కడ హౌస్ లోకి మనం వెళ్ళొచ్చు అనమాట సో ఈ విధంగా ఇలాంటి టిప్స్ అవి కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వాలండి ఫాలో అవడం వల్ల మనకి వెళ్ళగానే అక్కడ కూడా ఒక 3-4 డేస్ లో మనం అంతా నార్మల్ అయిపోతాం మొత్తం అంతా ప్యాకింగ్ అంతా అయిపోతుంది అంతా నీట్ గా సర్దేసుకుంటాం మనకి ఏ విధమైన ప్రాబ్లం ఉండదు మనం అన్నిసరి అన్వాంటెడ్ థింగ్స్ కూడా మనం ఎలాగో తీసుకెళ్ళలేదు అలాంటి అన్వాంటెడ్ థింగ్స్ పాత పడిపోయిన వస్తువులు అవన్నీ ఇక్కడే వదిలేసి అవన్నీ మనం డిస్పోజ్ చేసేస్తాం సో మనం వెళ్ళాక అక్కడ ఏమైనా కొత్త ఐటమ్స్ కావాలంటే కొనుక్కుంటాం సో అక్కడ మన ఇల్లు కూడా చక్కగా నీట్ గా హ్యాపీగా పెట్టుకుంటాం సో కావాల్సినవన్నీ కూడా ఇక్కడే మనం అన్ని మొత్తం క్లీన్ చేసుకొని వెళ్ళిపోతున్నాం బాటిల్స్ అంటే ఏంటి వెజిల్స్ ఏంటి ఎవ్రీథింగ్ వీఆర్ క్లీనింగ్
ఇన్ అవర్ ఓల్డ్ హౌస్ ఇట్ సెల్ఫ్. సో అక్కడికి వెళ్ళగానే అన్ని మళ్ళీ కొత్తగా నీట్ గా మనం షో కేసెస్ లో పీసెస్ అన్ని కూడా పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉందనుకోండి, మనం చక్కగా అన్ని మేనేజ్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. లేకపోతే మన హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఇక్కడ మనకి ఎక్కడెక్కడే ఉన్నాయి మనకు తెలియదు. ఎందుకంటే ఎలాగని వాళ్ళని మళ్ళీ స్కూల్లో జాయిన్ చేయాలి. సో స్కూల్కి వెళ్ళి కూడా వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మన పాత స్కూల్లో మళ్ళీ అవన్నీ కొత్త స్కూల్లో మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. సో ప్రతిదీ కూడా మనము ఎస్పెషల్లీ లేడీస్ ఇవన్నీ విషయాలు కూడా చాలా జాగ్రత్తగా అన్ని కూడా ప్రతిదీ నేనైతే అన్ని చెక్ లిస్ట్ రాసుకుంటాను. ప్రతిదీ నాకు ఒక డైరీ ఉంటుంది, ఎప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది. సో నా దగ్గర ఏ ఉన్నాయి ఏంటి ప్రతిదీ కూడా ఐ విల్ బి నోటింగ్ ఆన్ మై బుక్ అనమాట. సో నాకు దాంతో చాలా ఈజీగా ఉంటుంది మేనేజ్ చేయడము. అప్పుడు మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ రావండి. సో నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా తప్పకుండా ప్రతిదీ ఎవ్రీథింగ్ యూ పుట్ ఆన్ ద పేపర్ అండి. పేపర్ మీద రాశారనుకోండి మీకు మర్చిపోరు, ఎందుకంటే మన మైండ్లో అన్నీ గుర్తుండవు, మనకే గుర్తుండవు ఆ థింగ్స్ ఎక్కడ పెట్టాం, ఈ థింగ్స్ ఎక్కడ పెట్టాం. అందువల్ల మనం అన్నీ కూడా రాసుకొని అవన్నీ మన దగ్గర పెట్టుకున్నాం. కాబట్టి ఇంకొక కాపీ తీసి మీ హస్బెండ్ కూడా ఇవ్వండి, ఒక కాపీ చెక్ లిస్ట్ కాపీ, మన దగ్గర ఒక కాపీ, అతని దగ్గర ఒక కాపీ, ఇలా కాపీస్ పెట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ ఒక పేపర్ మిస్ అయినా ఒక పేపర్ ఒకరి దగ్గర ఉంటుంది. సో మనకు అది ఈజీగా ఉంటుంది హ్యాండిల్ చేయడం. అది ఫ్రెండ్స్. సో అదండి నేను ఇవాళ చెప్పాలనుకున్న ఒక ఇంపార్టెంట్ థింగ్. ఒక మన కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు మనం అసలు ఎలాగ మనం అన్ని అరేంజ్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది. సో ఈ వీడియో ఒక కొత్త వీడియో అనుకుంటున్నాను నేను. సో ఈ వీడియో మీకు తప్పకుండా చూశారు కాబట్టి సో మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ దట్ యు హ్యావ్ వాచ్డ్ మై వీడియో. సో వన్స్ అగైన్ వీల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో అంతవరకు బై బై ఫ్రెండ్స్.